గోదావరి వరదలను పరిశీలించిన ఏఎస్పీ, ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి, గోదావరి పరివాహక ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలి. రాంపచోడవరం ఏఎస్పీ జగదీష్ అడహల్లి వెల్లడి. మండలంలోని గోదావరి పరివాహక ప్రాంతాలలో రాంపచోడవరం ఏఎస్పీ జగదీష్ అడహల్లి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడుతూ, గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదిలో వరద ప్రవాహం పెరుగుతోందని, గంటగంటకు వరద ఉధృతి పెరుగుతూ గోదావరి ఉగ్రరూపం దాల్చుతోందని అన్నారు. ఈ గోదావరి వరదల కారణంగా దామనపల్లి, గంగంపాలెం, పోచమ్మగండి, గుందూరు గ్రామ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, గోదావరి సరిహద్దు ప్రదేశాలలో సంచరించొద్దని ఆయన అన్నారు. చేపల వేటకు వచ్చిన వారితో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుందని, ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయని, గోదావరి వరదలు తగ్గేంత వరకు ఎవరూ కూడా చేపల వేటకు వెళ్లొద్దని ఆయన హెచ్చరించారు. ఈ పర్యటనలో ఆయన వెంట రాంపచోడవరం సీఎస్ సురేష్ బాబు, దేవీపట్నం ఎస్ఐ కేవీ నాగార్జున, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.